మా పండుని మరొక్కసారి తలుచుకుంటూ మా ఈ చెన్నై ట్రిప్ వాడికి అంకితం ఇస్తున్నాను. హాయ్ అండి, నేను మీ గౌతమ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ అప్డేట్ ఏంటంటే చిన్న సర్ప్రైజ్ ట్రిప్. ఎటు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ ట్రిప్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది. అనుకోకుండా మధ్యాహ్నం వేరే ఫ్రెండ్ ఈశ్వర్ రెడ్డి అని చెప్పేసి నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ బాబు, ఒక్కసారి హాయ్ చెప్పు. హాయ్. ఇద్దరము కాఫీ తాగుతా బాబు చెన్నై వెళ్దామా అన్న. ఓ చెప్పేశాను, రివీల్ చేసాను, చెన్నై వెళ్దామా అన్నాను. వెళ్దాం బాబాయ్ అన్నాడు. నాకు ఫ్లోలో వచ్చింది, తను కూడా ఫ్లోలో వెళ్దాం బాబాయ్ అన్నాడు. మధ్యాహ్నం 2:00 అనుకున్నాం. ఇప్పుడు టైము ఇట్స్ 9:36. నర్సాపేట నుంచి బయలుదేరి మా ఊరు నుంచి చెలగలూరుపేట జంక్షన్లో ఉండి టువర్డ్స్ చెన్నై హైవే బండాపి ఒక ప్రశాంతంగా కాఫీ తాగి ఇచ్చేస్తున్నాను. సో చెన్నై, వై చెన్నై? ఫస్ట్ టైం ఇక్కడెక్కడ గుళ్ళు నర్సాపేట చుట్టుపక్కల గుంటూరు కృష్ణా జిల్లాలు కవర్ చేసిన గౌతమ్ ఆల్ ఆఫ్ సడన్ చెన్నై ఎందుకు వెళ్ళాడు? సబ్ కాన్షియస్ మైండ్లో చెన్నై అంటే నాకు ఒక ఎమోషన్ ఉందండి. మనం పోతా డ్రైవ్లోనో చెన్నై వెళ్ళిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ చెన్నై ఎపిసోడ్ అయిపోయేలోపు నా ఎమోషన్స్, చెన్నైతో నా అటాచ్మెంట్ ఏంటి మొత్తం మీకు ద బెస్ట్ చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇట్స్ బీన్ ఏ 20 ఇయర్ లాంగ్ ఎమోషన్ విత్ చెన్నై, మొత్తం మీకు షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా ఈ ట్రిప్ మీరు ఎంజాయ్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్తో స్టే ట్యూన్. సో నౌ ద టైమ్ ఇస్ 12:10 అయిందండి. ఏరియా వచ్చేసి సింగరాయకొండ. లైట్గా డిన్నర్ చేద్దామని చెప్పి ఆగాము. 9:30 బయలుదేరి సింగరాయకొండకి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పట్టిందంటే అసలుకి నా జీవితంలో ఇంత స్లోగా ఇప్పుడు రాలేదు. ఎందుకు రావాల్సి వచ్చిందంటే లాక్డౌన్ తర్వాత చాలామంది ఫ్రెండ్స్ని కలవలేకపోయాను. సో ఆ ప్రాసెస్లో దారిలో ఉన్న ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఒక్కొక్కరిని మాటర్లో ఒకరిని, మేదర్మెట్లో ఒకరిని, ఒంగోలులో ఒకరిని అట్లా కలిసి చిన్నగా రిలాక్స్డ్గా వస్తున్నాము. సో ఒక లైట్గా 2 పుల్కాలు తిందామని ఆగాము. ఇక్కడ పుల్కాలు అవైలబుల్ లేవు, రోటీ ఉన్నాయన్నారు. ప్లెయిన్ పాలక్ చెప్పాము, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. దీని పేరు వచ్చేసి న్యూ పంజాబీ ఫ్యామిలీ డాబా, చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఏదో ర్యాండమ్గా ఆగాం, మాకు అసలు ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. టేస్ట్ చేసి ఇక్కడ ఎలా ఉందో, సింగరాయకొండ దగ్గరలో, సింగరాయకొండ ముందనుకుంటా. ఇది నైట్ టైం, మాకేం అర్థం కావట్లేదు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి అది కూడా మీకు షేర్ చేసుకుంటాను. సో చెన్నైకి వెళ్దాం, చెన్నైగా ఎంతసేపు వెళ్తాం. ఓకే, తిన్న తర్వాత ఫుడ్ రివ్యూ కూడా ఇస్తాం మీకు. ఓకే, ఇది మాస్టర్ మనం ఆర్డర్ చేసింది ఇక్కడ. ప్లెయిన్ రోటీ, ప్లెయిన్ పాలక్, కీరా, తోడా సా ప్యాస్ లారే అంటే వాడు కీరా ఇచ్చాడు. ఆడు మాత్రం ఏమి కొంటాడులే, ఏమి ఇస్తాడు. నింబు బాగానే ఉంది. ఒక 2 స్లైస్లు అయితే తిన్నాను, కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది, బట్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇది మీకు ఈ హోటల్ అట్మాస్ఫియర్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇది పరిస్థితి న్యూ పంజాబీ ఫ్యామిలీ డాబా. ఇరుట్లో వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చండి, నాట్ బ్యాడ్. ఇంకా తప్పదు, ఈ టైంలో మనకి ఇంకెక్కడ దొరకదు అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇప్పుడే మన డిన్నర్ అయిందండి ఇక్కడ. మీరు చూస్తే చెన్నై 4 అవర్స్ 53 మినిట్స్, 268 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు 12:30 అయింది, 5 అవర్స్ వేసుకున్నా కూడా గూగుల్ తల్లి చెప్పిన విధంగా 5:30 అంతే బాబు, అంతే 5:30కి మనం రీచ్ అవుతాము అని గూగుల్ తల్లి చూపిస్తుంది. చూద్దాం మనం ఎన్నింటికి రీచ్ అవుతాము ఏంటనేది. లెట్స్ స్టార్ట్ ద ట్రిప్ అగైన్. ఆల్మోస్ట్ తమిళనాడు ఎంటర్ అయ్యామండి మనం. ఒక 1 కిలోమీటర్లో ఉమ్మడి చెక్ పోస్టు తడ దాటాము. ఇప్పుడే ద టైమ్ ఈస్ 3:39 AM.
ఇది బోర్డర్ మనకి హార్డ్లీ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది చెన్నై మనకి. ఏదో బోర్డు ఉంది ఇక్కడ, వెల్కమ్ టు మోడర్న్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఇదండి ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్, ఏదో మోడర్న్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అన్నాడు. చూద్దాం. చూడండి, ఎర్లీ మార్నింగ్ 3:50 అండ్ నౌ వీఆర్ అఫీషియల్లీ టు తమిళనాడు. టైంలో బాగా నిద్ర వచ్చే టైము. లారీలు వాళ్ళు చూడండి, అందరూ అట్లా పార్క్ చేసుకొని మంచి పార్కింగ్ స్పేస్ అయితే ఇక్కడ అలాట్ చేశారు లారీలు వాళ్ళందరికీ రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళీ హైవే ఎక్కాము. అన్నమాట మొత్తానికి ఇలా ఒక 323 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇలా మనము తమిళనాడులోకి, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయ్యాము. ఇంకొక 50 to 55 కిలోమీటర్స్లో మనకి చెన్నపట్నం, చెన్నై మహానగరంలో మనం ఉంటాము. లెట్స్ కంటిన్యూ ద డ్రైవ్. తమిళనాడు మనకి వానతో స్వాగతం కలుగుతున్నది. చూడండి లైట్గా డ్రిజిల్స్. ఎంటర్ అయ్యి ఇప్పటికీ ఒక 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్లో మనకి వాన వెల్కమ్ పలుకుతున్నది తమిళనాడుకి. బాగుంటాయింది మాస్టారు. ఆ ముందేమైందో తెలీదు, వాడు నిద్రపోతున్నాడో తెలీదు. ఆగిపోయింది ట్రాఫిక్. ఏమేదో బ్రిడ్జి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఉంది, మనం పక్క నుంచి వెళ్తున్నాం ఆల్టర్నేట్ వే నుంచి. పావు గంట నైట్ అంతా కొట్టుకొని వచ్చి ఇంకొక అరగంటలో సిటీలోకి ఎంటర్ అవుతాం అన్నప్పుడు ఇంతసేపు ట్రాఫిక్ జామ్ అయితే జస్ట్ ఊహించండి ఎలా ఉంటుంది. అర్థం కావట్లేదండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ పావు గంట ఇప్పటికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయింది. మొత్తం ట్రాఫిక్ జాము, లాక్డ్ లిటరల్గా. ఒకదాని వెంట ఒకటి అంబులెన్స్ వెళ్తున్నాయి, వాటికి కూడా దారి లేదు. ఏం జరిగిందో మనం ఎంతసేపు ఆగినా పర్లేదు, గంట అయినా 2 గంటలు ఆగినా అంబులెన్స్లకు అయితే దారి దొరకట్లేదు. అంబులెన్స్ లాక్ అయ్యి ఇప్పటికి 10 నిమిషాలండి. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లా. 3 అంబులెన్స్లు ఒకదాని వెంట ఒకటి వచ్చినాయి. అయితే దాంట్లో పేషెంట్లు ఉన్నట్టు కనిపించలే. ముందే ఉన్న యాక్సిడెంట్ జరిగిందా అన్న డౌటు. ఆ యాక్సిడెంట్ వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అయిందా, మరి వాళ్ళ కోసం అంబులెన్స్ వచ్చిందా. ఇప్పటిదాకా మనం లాక్ అయ్యామని చెప్పి ఏదో కొంచెం అనిపించింది కానీ, బట్ స్టిల్ చాలా ప్యానిక్ ఉంది ఇక్కడ పొజిషన్. ఏదో ఒకటి చేసి ముందు అంబులెన్స్ కన్నా దారి దొరికితే బాగుండు. లిటరల్గా 10 నిమిషాలు 3 అంబులెన్స్లు ఆగిపోయినాయి అంటే జస్ట్ ఒక ఇమాజిన్ ద ప్యానిక్ కండిషన్స్ గోయింగ్ ఆన్ హియర్. ఇంజన్ ఆపేశాను, లైట్లు ఆపేశాను,
ఈ పంచాయతీ ఇప్పుడు అలా తెగేటట్లేదు. తెగకపోయినా బాధలేదు కానీ ఆ అంబులెన్స్లు అట్లా కొట్టేసుకుంటా ఉంటే అసలు దాంట్లో పేషెంట్ ఉన్నాడా, పేషెంట్ కోసం అవి వెళ్తున్నాయా, క్లూ లేదు, ఏమి లేదు. ఈ దరిద్రుడు, ఈ దరిద్రుడు వల్ల నెంబర్ గట్టిగా నోట్ చేసుకోండి. ఇదివరకు జరిగిన స్టోరీ మొత్తం ఇంతలా లారీ వేసుకొని వన్ వే ట్రాఫిక్లో ఎదురు వస్తే ఈ బొక్కలో మొత్తానికి మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చాము. జస్ట్ హ్యాడ్ ఎ నైస్ కాఫీ. చెన్నై పూనమల్లి హైవేలో ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఈ రోడ్లో కొన్ని వందల సార్లు తిరుగుంటాను, ఒక 20 ఏళ్ల క్రితం. పోతే ఇక్కడ నుంచి ఏంటనేది ప్లాన్ అయితే లేకుండా వచ్చాం, చెన్నై రావాలని వచ్చాం. ఇక్కడ నుంచి ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్లాన్ చేయాలి, చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్.